हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मेमु चिंताक पोड़ी चेसामु इदी मन की ओक संवत्सरं पाटु निल्व उंटुंदी ये कूरल्लो अयिना सरे दीन्नि मनं यूज चेसुकोवच्चु मंची टेस्ट उंटदी एक्कुवगा अयिते दीन्नि वंकायलु चिक्कुडुकायलु वाटिल्लो वेस्तारु पप्पु कूडा चेसुकोवच्चु कारं चेसुकोवच्चु इला चाला चाला ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా యూస్ చేసుకుంటారు మేము చింతాకును తీసుకొచ్చి బాగా ఎక్కువ తీసుకొచ్చాము అంటే ఎండేసరికి మనం పౌడర్ చేసేసరికి తగ్గుతుంది కదా క్వాంటిటీ అని చెప్పి ఎక్కువ చింతాకును తీసుకొచ్చుకున్నాము దాన్ని 2 రోజుల పాటు ఎండబెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న పెద్ద పెద్ద పుల్లలు పాడైపోయిన ఆకులు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఇలాగా మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేస్తున్నాము కానీ మా చిన్నప్పుడు అయితే రోట్లో వేసి బాగా దంచుకునేవాళ్ళు అదొక టైం పాస్ అయ్యేది మేము చూస్తా ఉండేవాళ్ళం వాళ్ళు దంచుతుంటే ఇప్పుడైతే అంత పెద్ద రోళ్ళు లేవు కదా అందుకని ఇలా మిక్సీలో వేసుకుంటున్నాము ఇంత పెద్ద గిన్నె నిండా తీసుకొచ్చి ఇచ్చింది మా నాయనమ్మ ఈరోజు దీనంతా వేసేసరికి నా పని అయిపోయింది అసలు అయితే ఎంత ఉందో చూడండి మిక్సీలో జార్లో ఎంత పడుతుంది కొద్ది కొద్దిగా వేసి ఎన్నిసార్లు వేసాను అసలు ఆల్మోస్ట్ గంట పాటు వేసాను నేను దీన్నంతా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎన్ని రోజులు ఉన్నా ఇలాగే బయట ఉంచినా కూడా ఫ్రెష్గా మంచిగా ఉంటుంది విలేజెస్లో ఉంటే ఇలాంటి బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఎందుకంటే మనకు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి కూరగాయలు కానీ చింత చిగురు నేను లాస్ట్ వీడియోలో చింత చిగురు చూపించాను కదా మనకి టౌన్లో అయితే దొరకవు కదా దొరికిన మనం కొనుక్కోవాల్సి వస్తుంది కొనుక్కున్న డబ్బులు పోయినా కొనుక్కుందాం అనుకున్నా అంత ఫ్రెష్గా అయితే దొరకవు విలేజెస్లో అయితే అన్నీ మనకి ఫ్రెష్గా దొరుకుతాయి చాలా బాగుంటుంది క్లైమేట్ కానీ అంతా కానీ ఇప్పుడు విలేజెస్లో ఎవరు ఉంటున్నారు అందరూ షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో